హలో హలో హలో, నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నా బాబు. ఎవరు? సూరి బాబు. గోపినా మాట్లాడేది? అవును. గోపి సనాతనానా? అవునండి. మీ వీడియోస్ చూశాను, నాకు చాలా బాధగా ఉంది. ఏ వీడియోలు? మీ అన్ని వీడియోస్ అన్ని చూశానండి. నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ చూశారు మీరు? యూట్యూబ్ లో ఏ ఛానల్ వస్తుంది? చాలా ఛానల్స్ ఉంటాయి, రకరకాల ఛానల్స్. నాకు రెండు ఉన్నాయి. అయ్యా, నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి. అవి నాకు చాలా బాగా కలిగింది. యేసుప్రభు గురించి తప్పుగా మాట్లాడడం తప్పు అని నేను చెప్తున్నాను. బైబిల్ బైబిల్ లో రాసినది మాట్లాడాం తప్ప మా సొంతగా ఏది మేము మాట్లాడలేదండి. బైబిల్లో ఏం రాసినా నీకేమయ్యా? నా ఇంటికి వచ్చి పుస్తకం ఇచ్చారయ్యా. మేము పండితులము, మేము దాంట్లో పండితులైన వాళ్ళము, జాగ్రత్త మాట్లాడము. మంచిది బాగా కలుగుతుంది. ఈ వీడియో చూసి మాకు కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. అవునండి, మీతో మాట్లాడుతుండేది మానేస్తాను. మరి మీరు పండితులు అన్నారు సమాధానం చెప్తే నేను నా ఛానల్ క్లోజ్ చేసుకుంటాను. మరి సమాధానం చెప్పాలి. వంశంలో దేవుడు ఎలా పుడతాడు, వ్యభిచార వంశంలో పుట్టాడు, దేవుడు ఎలా అవుతాడు? రూతు, రాహబు, బెస్సిబా, తామర ఈ నలుగురు కూడా వ్యభిచారులే. ఏది మత్తయి సువార్తలో ఉంటుంది, 1వ అధ్యాయం నుంచి 22 వచనాల దాకా యేసు వంశావళి ఉంటుంది. యేసు వంశావళిలో ఈ నలుగురు స్త్రీలు ఉంటారు, నలుగురు స్త్రీలు కూడా వ్యభిచారులే. నెక్స్ట్ మరియమ్మ రూతు వ్యభిచారం అంటున్నాం కదా. వ్యభిచారం అంటే ఏమో అర్థం తెలుసా నీకు? తెలుసు. వ్యభిచారి ఎట్ట అవుతారో, వ్యభిచారం అని దేని అంటారో నీకు అర్థం తెలుసా? తెలుసు. దేన్ని ఎట్లా చేసే వ్యభిచారం అంటారు చెప్పు. ఇప్పుడు రూత్ అనేది లోతు యొక్క వంశావళి. మోయాబీస్వామి ఇది ఫస్ట్ ఏందో నేను చెప్పేది నీకు తెలియదురా. ఎవరితో పోలుస్తావు నువ్వు? ఎవరితో పోల్చుకుంటావు నలుగురు స్త్రీలని? ఎవరితో పోల్చుకుంటావు? నీ సీత చేసి చూడు, అది ఎవరా? సీత చేసి చూడు, అది మీ భార్య కాళీతో పోయించుడు, అది వ్యభిచారం చేసింది. నీకు వ్యభిచారం అనే పదానికి ఎంత స్త్రీ వ్యభిచారం ఎందుకు వ్యభిచారం అంటే తెలియదురా? ఇప్పుడు వ్యభిచారం చేసింది ఎవరు? మరియమ్మ దెంగించుకుంది. మరియమ్మ ఇద్దరితో దెంగించుకుంది. ఒకటి పరిశుద్ధాత్మ అనే వారితో దెంగించుకుని, జోసఫ్ ఇద్దరితో దెంగించుకుని పిల్లలు కాదు. చెప్పరా? కాదురా, నీ సీత అందరితో దెంగించుకుంటుంది. నీ సీత చెప్పు. ఎందుకంటే అందరితో పోతారు. అరే ఇంద్రా, నీ అమ్మ నువ్వు పండితుండన్నావు కదరా, సుల్లి పండితుండగా ఏమొచ్చురా నీకు? పండితుడు సుల్లిగా అడిగి ఒక మాట ఏమి బ్రదర్, బ్రదర్ ఒక మాట ఏంటండి? వాడి చెవు నోట్లో మట పెట్టి నువ్వు ఆపాలో చేశాడు. నాలుగు వల్ల యోహాన్ని బయట చేసేవాడు కాదు కాదు అని అన్నారు. ఒక్కసారి రంగంలో దిగాను, వెనక్కి తగ్గేది లేదు. ఎహో అంటే నేను ఏసు అంటే సరే బ్రదర్, సరే నేను ఒక మాట చెప్తా. ఒక విన్నాను బ్రదర్, ఒక విషయం కాదు.
చెప్పుకుందా నా ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నోట్లో మంట పెట్టుకున్నావు మెలకొని కూర్చున్నావు ఫోన్ లంజవాడికి పోని ఏసు శాంతి స్వభావం శాంతి మతం అంటారు ఇదేరా మీ శాంతి మతం లంజవడకలారా ఎదురుడని ఫోన్ చేసి బూతులు లేకటమా ఏసు ఇదే నేర్పించాడా మీకు సైలెంట్ ఉండమని చెప్పాడు మీరు ఎందుకు అరుస్తున్నారు కుక్కల్లాగా మీరు క్రిస్టియన్ మతస్థులంతా చేయాల్సిన డామేజ్ అంతా వాడు చేసిచ్చాడు నువ్వు వచ్చి మందు రాస్తావా కాదు నీ బ్రదర్ కొద్దిగా ఇల్లు అంటున్నా నువ్వు ఇల్లు తర్వాత నువ్వు బ్రదర్ అంటే నేనట్టు ఊరుకుంటా నిన్ను వాడు బ్రదర్ అంటున్నా నువ్వు ఇల్లు వాడు బైబుల్ పండితుడికి నేను తెలుసుకుంటాను వాడు నేను ఇద్దరు బైబుల్ డౌట్ అడుగుతాను చెప్పాను ఒక తల్లికి పుట్టింటే నాకు ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడిచ్చు వాడిని నీతో అవసరం లేదు నాకు వాడికి ఏమొచ్చా నేను తెలుసుకుంటాను రూత్ ఎవరు అసలు రూత్ దరిద్రమైన బతుకద్దాంది ఆ లంజది ఇంకా పెద్ద లంజది ఎందుకంటే తండ్రి కూతురు దెంగించుకుంటే పుట్టిన మోయాబీన్ వంశంలో పుట్టినది ఇంకా పెద్ద లంజ వీళ్ళందరికంటే కూడా అంతకంటే దూరంగా ఉండేవి మా ఊళ్ళో చెప్పినారు ఆ గ్రంథాల గురించి దాని వద్దులే నేను గెలిచాను నువ్వు గెలకొద్దు మేము ఒక మాట చెప్తాను విను బ్రదర్ మేము మాట చెప్తాను ఎంత పెట్టి కాదు మీరు వినండి మీరు ఎంత పెట్టి గొంతు దించుకుంది లేకపోతే ప్రచారం చేసి ఏం చేసినా క్రైస్తవం ఏమి తరిగేది ఏమి లేదు రామశివరావు చెప్పినాడు విజయప్రసాద్ అది పెరిగిపోతుంది ఇప్పుడు హిందువులు కానీ బాబులను కానీ రెడ్లు కానీ ముస్లింలు కానీ ఎందుకు వచ్చినారండి ఇప్పుడు మా ఒళ్ళు మీకు దాన్ని తెలియదు కాదు కానీ మా ఒళ్ళు ఎందుకంటే ఇద్దరితో పిల్లలు కన్నదది ఇద్దరితో పిల్లల కన్నా ఏ స్త్రీ అయినా దాన్ని లంజ అనకుండా పతివ్రతను ఎలా అంటారు అండి మీరు కాదు కాదు ఒక మాట మీరు సరే లంజ అంటారా పతివ్రత అంటారా పెళ్లి పరిశుద్ధాత్మను పెళ్లి కూడా చేసుకోలేదు ఉంచుకున్నాడు పరిశుద్ధాత్మ మరియమ్మని మరి ఉంచుకున్నప్పుడు వాడుకొని వదిలేశాడు మరియమ్మని చూపిస్తారా మరి కడుపు పెట్టలేని మరియమ్మకి ఎవరు చేశారు ఫస్ట్ చూపిస్తారా మీరు మరియమ్మ కడుపు చేసింది ఎవరు పేరు చెప్పండి ఎవరు మరియమ్మ బైబుల్ చదివినావా ఎవరు బైబుల్ చదివినావా బైబుల్ మరియమ్మ కడుపు చేసింది ఎవడు మరియకి మరియ కడుపు చేసినాడు ఆవిడ పేరు చెప్పు ఫస్ట్ కడుపు చేసిన బైబుల్ చదివింటే మీకు తెలుస్తుందా పరిశుద్ధాత్మ మొత్తం పురాతనాల్లో మీ పురాతన గ్రంథాలలో కొంతమంది పురాతన గ్రంథాలు ఇచ్చాడా నీ కొంపకొచ్చి రాముండము కృష్ణుండమ్మ నీకు ఎవడని చెప్పాడు నా కొంపకొచ్చి బైబుల్ ఇచ్చాడు ఒక లంజ కొడుకు అందుకే నేను అడుగుతున్నాను ప్రపంచంలో నీ పెళ్ళాన్ని రోడ్ల మీద పుస్తకాలు అమ్ముతున్నాడు భూత పుస్తకం ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా టెక్స్ట్ పుస్తకం ఇచ్చి నీ పెళ్ళాన్ని అదే మీకు అందరికి మీకు చేద్దాం మీకు అన్ని పరమగీత నీ పెళ్ళం చేత నాకు తెలిసి వాళ్ళ కన్నీకి చెప్ప మాట మాట్లాడను కానీ నువ్వు పై నుంచి కిందికి చింతకున్నా మీ ఒళ్ళు మీ దగ్గరలో లక్షల మంది అడుగుతున్నా పెరిగిపోతుంది
ఉప్పటి పని చేసుకుంటారు, రోడ్ల మీద పని చేస్తారు, బాపనోళ్ళు కోమటోళ్ళు ముస్లింస్ అందరు ఎందుకు వస్తున్నారు అండి దీనికి? కాదు బైబుల్లో కూడిక అంటే అర్థం చెప్పు నాకు ఒక మాట. కూడికలను పెడుతున్నారు యవనస్తు కూడిక, రాత్రిపూట కూడికలు, పగల కూడికలను పెడుతున్నారు. కూడిక అంటే అర్థం ఏంటి? లోతు తన ఇద్దరు కూలతో కూడిన అని రాసింది. సరే బాబు, ఇప్పుడు రాత్రిపూట కూడికలు పెడితే అందరు క్రిస్టియన్లు అందుకే వస్తున్నారు. చెక్ చేసుకోవాలి, సరే యేసు క్షమిస్తాడు అని చెప్పి బలమైన నమ్మకం క్రైస్తవులకు అందుకే వస్తున్నారు. మీరన్నారు కదా అందరూ ఎందుకు వస్తున్నారు, ఇందుకే వస్తున్నారు క్రైస్తవంలోకి బాగా సెక్స్ చేసుకోవచ్చు అని చెప్పి వస్తున్నారు. రంజిత్ స్తోత్రే చెప్పాడు బాగా సెక్స్ చేసుకోవచ్చు పరలోకం కలిపి అని చెప్పి రంజిత్ స్తోత్రి చెప్పాడు. అందుకే సెక్స్ దగ్గర కూడికైతే ఒకటి పెట్టాడు.